నమస్తే అండి, భీమవరం స్పెషల్ కిచెన్ కి స్వాగతం. నా పేరు లావణ్య. ఈరోజు నేను మీకు కరకరలాడే ఆకు పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అలానే ఉంటాయండి. సో దీన్ని ఒక్కటి తినడం మొదలు పెడితే ఇంకా డబ్బా మొత్తం కాలే వరకు తింటాం. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. సో వీటిని నేను చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తున్నాను. సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఇది నేను షాప్లో కొన్న బియ్యం పిండినండి, షాప్లో కన్నది కూడా బాగానే వస్తుంది. సో 2 కప్పుల బియ్యం పిండి కోసం 1 కప్ శనగపిండిని వేసుకుని ఈ 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఈ 2 బాగా కలిసిపోయిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది, నువ్వులు హెల్త్కి కూడా మంచిది. అలానే దీంట్లోకి 1/2 స్పూన్ వామని పౌడర్ లాగా చేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనె యాడ్ చేసేసుకోండి. సో ఇలా వేడివేడి నూనె వేసుకున్నప్పుడు కంపల్సరీ పిండి అనేది ఇలాగా బబుల్స్ కింద రావాలి అండి. సో అలా వస్తే బాగా కరకరలాడుతూ వస్తాయి ఆకు పకోడీలు. సో ఇలా బబుల్స్గా రావాలి అంటే కంపల్సరీ ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సేమ్ ఇది మనం జంతికలు ఎలా చేసుకుంటామో ఆ పిండిలాగా రావాలి అన్నమాట. సో ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుని పలమైతే అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. పొరపాటున లూజ్ అయిపోతే మళ్ళీ ఆకు పకోడి ఆయిల్ పీల్చేస్తుందండి. సో కంపల్సరీ చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీనిని ఇలా పిండిలాగా కలిపేసుకోండి. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని దాంట్లోకి నూనె అప్లై చేసుకోండి. ప్రతిసారి పిండి పెట్టినప్పుడు అవసరం లేదండి, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే పెడితే సరిపోతుంది. సో ఆకు పకోడి కోసం ఇలాంటి ప్లేట్ని యూజ్ చేయాలి. సో దీంట్లోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మనం శనగపిండి వేసాం కాబట్టి ఆయిల్ పై వరకు వేయొద్దండి, ఎందుకంటే శనగపిండితో మనం ఏం చేసినా మనం ఆయిల్ వేసినప్పుడు అది బబుల్స్ లాగా పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆకు పకోడీని మొత్తం అంతా కూడా వేసేసుకోండి. జంతికల్లాగా 4-5 వేసుకోవాల్సిన లేదండి, మొత్తం అంతా ఒకటేలాగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం కొంచెం బ్రేక్ చేసేస్తాం కాబట్టి సో మొత్తం అంతా ఒకటేలాగా వేసేసుకోవచ్చు. సో 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఏంటిది ఇలా అలాడిపోతుంది, కరకరలాడుతూ వస్తుంది అని చెప్పారు కదా ఈవిడి అనుకుంటున్నారా? లేదు అండి, 2 వైపులా మంచిగా వేగితే గనక అవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో డోంట్ వర్రీ. సో 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత చూసారా ఇవి క్రిస్పీగా వచ్చేసాయి. సో వీటిని ఒక స్ట్రైనర్ యూజ్ చేసేసి తీసేసుకోండి. ఇలానే మిగతా పిండి అంతా కూడా ఆకు పకోడీలాగా వేసేసుకోండి. మీరు వాము కానీ లేదా జీలకర్ర కానీ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ పౌడరే చేసుకోండి, ఎందుకంటే ఆకు పకోడి చిల్లు అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ అడ్డుగా వెళ్ళిపోయి మీరు చేస్తున్నప్పుడు పనికి అడ్డం వచ్చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీ పౌడర్ని యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుంది. అంతే, ఆకు పకోడి రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ని కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే నన్ను కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.